అందరికీ చాలా చాలా ధన్యవాదము. ఫస్ట్ టైం నేను వాయిస్ ఇస్తున్నాను, ఎందుకంటే నా వాయిస్ బాగుండదని నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్, అందుకోసం వాయిస్ ఇవ్వలేదు. అందరూ అడుగుతున్నారుగా వాయిస్ ఇవ్వు అని, అందుకోసం ఇస్తున్నానండి. ఇది వచ్చి గుడ్లు కోడి అండి, అంటే ఫారం అంటారు కదా, ఫారం కోడి. బాయిలర్ అంటే మెత్తగా ఉంటుంది, ఇది వచ్చి గట్టిగా ఉంటుంది నాటు కోడి లెక్క. ఇలా ఒక కోడి తీసుకుంటే వాళ్ళు ఇలాగ కాళ్ళు కూడా ఇస్తారు. ఇవి మీకు వద్దనుకుంటే పడేసుకోవచ్చు. దీన్ని ఎలా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు అని ఈరోజు చేస్తున్నాను. మీరు చూడండి, ఇలాగ గుడ్లు ఇస్తారు వాళ్ళు, చూసారుగా ఇట్లా ఇస్తారు. ఈ కాళ్ళు ఇది మీకు వద్దు, ఈ తలకాయ అది వద్దనుకుంటే మీరు పడేసేయచ్చు. మాకు ఇష్టం కాబట్టి మేము వేసుకుంటాము. చూడండి, ఒక కోడి ఒకటి కాలు ఉండింది, అది వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేటప్పటికి 1 కేజీ అవుతుంది. ఇది నేను సింపుల్గా ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దయచేసి ఏమన్నా ఇది ఉంటే అందరూ నన్ను తిట్టద్దు. సరే, చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, చికెన్ బాగా క్లీన్ చేసుకున్నాను. ఈ గుడ్లు నీళ్ళల్లోనే ఉండాలి, లేకపోతే అవి ఖరాబ్ అవుతాయి, అందుకని నీళ్ళల్లోనే ఉంచాను. దాన్ని చికెన్ బాగా క్లీన్ చేశాను, ఇందులో వేసుకుంటున్నాను. ఇది కొన్ని నీళ్ళు పోసాను, అంటే ఎన్ని కావాలో అన్ని మన ఇష్టం, అదేం లెక్కలేదు. నీళ్ళన్నీ ఇమిరిపోయేదాకా అయితే ఉడకపెట్టాలి. ఇదిగోండి అల్లం తెల్లగడ్డ పేస్ట్, నెక్స్ట్ పసుపు వేస్తున్నాను. సరిపడ ఉప్పు, ఇలా అల్లం పేస్ట్ వేసి పసుపు ఇలా వేయడం వల్ల ఉడకబెట్టామంటే చాలా టేస్ట్ వస్తుంది. దీనికి ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయేదాకా సన్న మంట పెట్టేసుకొని నీట్గా ఉడకబెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బాగా పొంగొచ్చేదాకా పెద్ద మంట పెట్టుకున్నా, తర్వాత కొంచెం ఇట్లా కొంచెం అంత పెట్టేసామంటే మూత పెట్టేస్తే దాని ఇష్టంగా అదే ఉడికిపోతుంది. నీళ్ళన్నీ ఇమిరేదాకా మనం ఏదో ఒక పని చేసేసుకొని అంతా ఇమిరిపోయిన తర్వాత సింపుల్గా ఫ్రై ఎలా చేయాలి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడ్లు ఉడికే కొద్దిగా ఉడికిన తర్వాత, అంటే చికెన్ ఇంకా ఉడకాలి, గుడ్లు అయితే తొందరగా ఉడికిపోతాయి, లేకపోతే ఇలా ఖరాబ్ అయిపోతాయి. మీరు కొంచెం చూసుకొని ఈ గుడ్లని ఫస్టే తీసి పక్కన పెట్టుకొని ఫ్రై చేసేటప్పుడు వేసుకోవాలి. నేనైతే మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, బాబు పాప, మా పిల్లలకి పెట్టేస్తాను. వాళ్ళకి చాలా ఇష్టం, ఇలా కొంచెం కారం ఉండదు కదా, బాగా ఇష్టంగా తింటారు. అందుకని ఈ ఐటెం అన్నీ నేను తీసి మా పిల్లలకి ఇచ్చేస్తాను. ఒక బాబు ఒక పాప తినేస్తారు ఇష్టంగా, చాలా ఇష్టం వాళ్ళకి. అందుకని నేను ఇలా తీసి ముందే తీసేస్తాను. మీరు ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే లాస్ట్లో చికెన్ అంతా ఇంకా ఉడకాలి, చికెను సగమే ఉడికింది, ఆ నీళ్ళన్నీ ఇమిరిపోయేదాకా ఉడకాలి. ఆ చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఫ్రై చేసేటప్పుడు వీటిని వేసుకోవచ్చు మీరు. నేనైతే మా పిల్లలకి ఇచ్చేస్తాను. చూడండి, నేను వేసిన నీళ్ళన్నీ అయిపోయాయి, బాగా ఉడికిపోయింది, నీళ్ళు లేకుండా ఉడకపెట్టేశాను. ఇప్పుడు ఇలా 50 గ్రాముల నూనె ఉంటుంది, ఆయిల్, దీన్ని వేడి చేయాలి. దీంట్లో నేను అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు వేసాను, అంతే, ఇంకేమీ లేదు. బాగా నీళ్ళన్నీ తిగిలిపోయేదాకా ఉడకపెట్టేశాను, నీళ్ళు అయితే లేవు. చూడండి ఇలా తయారైంది. దీన్ని ఇప్పుడు ఈ ఉత్త నూనెలో ఫ్రై చేసి మీకు చూపిస్తాను. ఆయిల్ కాగిపోయింది, ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ చికెన్ వేస్తాను. ఎలాగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేస్తే అంటే కొంచెం మీడియం
ఎక్స్పీరియన్స్ అట్లా బట్టి వేయిస్తూ ఉంటే అలాగే వచ్చేస్తుంది. మీకు నేను చూపిస్తాను వేయించిన తర్వాత. చూడండి నేను ఏం వేయలేదు, నూనెలోనే వేయించాను ఆయిల్లో. చూడండి ఎంత ఎర్రగా వచ్చేసాయో పీసు, ఇంకా ఏం వేయలేదు. ఇప్పుడు ఈ ఆయిల్ ఉందా, ఈ ఆయిల్ అంతా సపరేట్ చేసేసి ఈ పీసులకి నేను ఏమేమి వేసి మిక్స్ చేస్తానో మీకు చూపిస్తాను. చూడండి ఎంత ఎర్రగా ఎలా వచ్చేసాయో, చాలా రెడ్గా. ఆయిల్లోనే వేయించాను, దాంట్లో ఏమీ వేయలేదు. చూడండి ఎర్రగా ఎలా వేస్తాయో, ఇది ఆయిల్ సపరేట్ చేసేసాను ఈ ఆయిల్. ఇది ఏదో ఒకటి కూరలకు కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే పడేయచ్చు. దీంట్లో ఆయిల్ లేకుండా చేస్తాను. ఇప్పుడు చూడండి కారం, జీరుగా పౌడర్, అంటే జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, పెప్పర్, ఇది గరం మసాలా. చూసారా, హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడర్, ఒకటిన్నర స్పూను కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. చూడండి బాగా కొద్దిగా మెరేట్ చేసుకొని, ఆయిల్ ఏమీ వేయలేదండి, చూసుకోండి ఆయిల్ ఏమీ వేయలేదు. ఇప్పుడు ఈ చికెన్ నేను కడిగేసి ఇది కూడా అంతా ఊర్ చేసుకోవాలి. తర్వాత ఊర్ చేసేస్తాను. తర్వాత ఈ పొడులు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకోవాలి. అంతే ఒక్క నిమిషం పాటు అట్లాగా వేడి చేసేస్తే మిక్స్ అయిపోతాయి. చూడండి అంతా బాగా మిక్స్ చేసేస్తాను. అన్ని పొడులు వేసి బాగా మిక్స్ చేసేసాను. రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రై. తిన్నవాళ్ళు ఆహా అనక మానరు. మీరు ఒకసారి ట్రై చేసి తిని చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ట్రై చేయండి. చూడండి ఎంత సూపర్గా రెడ్డిగా, ఏమి కలర్ ఏమి యూజ్ చేయలేదు. చూడండి ఎంత రెడ్డిగా సూపర్ కలరు. ఆహా ఇది ఎంత ఉంటుంది, ఆహా అనక మానరు. సూపర్ చికెన్ ఫ్రై.